2014లో ఏం చేశానంటే, ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశానంటే, ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అదే కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే చూద్దాం, అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి. పార్టీలు పేర్లు మారినాయి కానీ మనుషులు ఒకటే. మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? మన మీద దాడులు చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు తప్ప. నాకు బొత్స గారితో వ్యక్తిగతం గొడవలు లేవు, నాకు ఆయన బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే, నాకు ఎవరితో వ్యక్తిగత శత్రుత్వాలు ఉండవు, కానీ నాకు ప్రజా సమస్యల విషయంలో మటుకు అన్యాయం జరిగితే నేను నా సొంత వాళ్ళతో కూడా నేను గొడవ పెట్టుకుంటాను, దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మేము చాలా రోడ్లు వేసామని చెప్తా ఉన్నారు, 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసారంటారు. వేస్తే మన విజయనగరం రోడ్లు ఎందుకు ఇలా ఉంటాయి? ఓన్లీ ప్రధాన కూడళ్ళు తప్ప, విఐపీల కూడళ్ళు తప్ప ఒకసారి మామూలు రోడ్లకు వచ్చి ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోండి ఒకసారి. నేను ఏదన్నా అంటే, ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారికి నా మీద చాలా కోపం వస్తా ఉంది. నేను ఏం చేయను, నేను మీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాడినండి. మీరు బాగుంటారని, మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తిని, అలాంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే, మీరు అవినీతి జరుగుతూ ఉంది మీ ప్రభుత్వంలో. మీరు ఏం అడగట్లేదు ముఖ్యమంత్రి గారిని. ఒక బేసిక్ గా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. కేంద్రం నుంచి ఒక నేస్తం అనే పథకం ఉంది, కనీసం అది సవ్యంగా ఆడపిల్లలకి వెళ్తుందా లేదా అనేది వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆడపిల్లల్ని అడగండి. మీరేంటి అభివృద్ధి గురించి మాట్లాడతారు మా దగ్గర? ఒకవైపు మన్రేగా పథకం అంటారు మహాత్మా గాంధీ రూరల్ మనకి యోజన పథకం అని, ఒకవైపు కూలికి డబ్బులు ఇస్తామంటారు, ఇంకోవైపు అదే బెల్ట్ షాపుల్లో మళ్ళీ మద్యం పేరు మీద డబ్బులు మళ్ళీ లాగేస్తున్నారు. ఇప్పుడు ఆ మద్యం షాపులు ఎవరి అంటే మీకు తెలిసిందే కదా, నేను చెప్పాలా? మీకు తెలియదే ఉంది. మరి ఈ రోజున ఇక్కడున్న స్థానిక పెద్ద నాయకులందరికీ, వారికి నిజంగా ఇష్టం ఉంటే మరి పెట్టుబడి ఇక్కడ పెట్టచ్చు కదా మరి. వాళ్ళు తీసుకెళ్లి తెలంగాణ నాయకులతో కేబుల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు వాళ్ళు అక్కడికి వచ్చి.